మిత్రులు ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం మిత్రులారా అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది అమ్మ యాక్టివ్గా ఉండి అమ్మ సంతోషంగా ఉండి అమ్మ ఆరోగ్యంగా ఉంటే పిల్లల ఆరోగ్యంగాని ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కానీ చూసుకోవడంలో ఆవిడ క్షణం తీరిక లేకుండా ఉంటుంది ఎందుకంటే మీరు గమనించండి అమ్మని పొద్దున్న లెగుస్తుంది రాత్రి నిద్రపోయేదాకా ఒక క్షణం తీరిగ్గా ఉన్నట్టు ఎక్కడ ఇంట్లో అమ్మ కనిపించదు ఎంత కష్టపడుతూ ఉంటుందో మిగతా సభ్యులంతా కాసేపు సహకరించవచ్చు కాస్త పనిచేయొచ్చు ఆ తర్వాత రిలాక్స్ అవుతూ హాయిగా కూర్చొని ఉంటారు కానీ అమ్మ కూర్చోవడాన్ని మనం చూడం కాబట్టి ఇంటి కుటుంబ ఆరోగ్యం బాగుండాలంటే ప్రాథమికమైన అంశం ఏంటంటే ముందు అమ్మ ఆరోగ్యంగా ఉండాలి ఆవిడ ఆరోగ్యంగా ఉంది మిగతా వాళ్ళందరి ఆరోగ్యాల కోసం ఆవిడ కష్టపడడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో మనం తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ రెండు విషయాల్లో ఉంది ఫ్రెండ్స్ ఒకటేమిటంటే అనేక రకాల పనులు చేసేటువంటి సందర్భాల్లో అమ్మ ఆరోగ్యం కోల్పోయేది ఎక్కడుంటుంది అని గమనిస్తే అమ్మ టైంకు తినకపోవడం టైంకి పడుకోకపోవడం రెస్ట్లెస్గా ఉండడం ఇవన్నీ కారణం అవుతూ ఉన్నాయి ఈ సరిగా తినకపోవడం మనకు పెట్టడం సరిపోతుంది కదా పొద్దున్న పిల్లలు టిఫిన్ చేశారా ఆయన టిఫిన్ చేశాడా మధ్యాహ్నం వాళ్ళు పనిచేసారా వాళ్ళకేం చేసి పెడదాం ఇలా వెళుతూ ఉంటుంది మనసంతా ఆవిడది కాబట్టి ఆవిడ తినే విషయాలకు వచ్చేసరికి ఆవిడ లేట్ చేస్తూ ఉంది అలాంటి సందర్భాల్లో విటమిన్ డెఫిషన్సీ మినరల్ డెఫిషన్సీ ఈ మైక్రో న్యూట్రిన్స్ డెఫిషియన్సీ యాంటీ ఆక్సిడెంటల్ మెటీరియల్ అంటామా దాని డెఫిషన్సీ స్త్రీల శరీరంలో బాగా వస్తుంది కాబట్టి అమ్మని కాపాడుకోవాలంటే మీరు కొడుకై ఉంటే మీరు అమ్మకి పాపయ్యి ఉంటే మీరు అమ్మకి ఇంకా మీరు మీరు మీ మీ రిలేషన్స్లో ఉంటే మీరు భర్త అయి ఉంటే ఆ స్త్రీకి మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే అమ్మకి శరీరంలోకి మైక్రోన్యూట్రియన్స్ బాగా అందటానికి వీలైనటువంటి చిన్న జాగ్రత్త మీరు తీసుకోండి అమ్మ కోసం మీరు తీసుకోండి మీకోసం అమ్మ జీవితం అంతా కేటాయిస్తుంది ఏం చేయాలి అమ్మకి మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు ఉపయోగపడే జ్యూస్ చేసి ఇవ్వండి ఇవ్వగలిగితే అమ్మని మీరు కాపాడుకున్నట్టే ఇక మిమ్మల్ని కాపాడుకునే విషయం మీరు ఆలోచించాల్సిన అవసరం లేనట్టే మనం ఏం చేస్తామంటే జ్యూస్తే బాగా జ్యూస్ తాగితే బాగానే అమ్మ ఇంకా తాలేదు అమ్మ జ్యూస్ అమ్మ జ్యూస్ కాదు అమ్మకి జ్యూస్ ప్రేమను వ్యక్తం చేయడానికి అమ్మ నువ్వంటే చాలా ప్రేమ అని చెప్పడం అనేటువంటిది మంచి మెథడ్ ఖచ్చితంగా భావాన్ని వ్యక్తం చేయకుండా అవతల వాళ్ళకి క్యారీ అవుతుంది కాబట్టి అమ్మ నువ్వంటే నాకు ఎంత ప్రేమో ఇది మంచి విషయం కానీ ప్రేమని పని రూపంలో ఆవిడకి సహాయం రూపంలో మీరు తయారు చేసి తీసుకెళ్ళి ఒక గ్లాస్ ఇస్తే మీరు అమ్మ నాకు నువ్వంటే ప్రేమ అని వంద సార్లు చెప్పండి అవసరలా ఒక్క గ్లాస్ జ్యూస్ ఇవ్వండి అమ్మకి ఎంత మేలు చేసినట్టో అమ్మ ఎంత సంతోషపడుతుందో మీకు వెయ్యి రోజులు జ్యూస్ చేసి ఇస్తుంది అమ్మ ప్లీజ్ గమనించండి ఏం చూసిస్తారు అమ్మకి నేను మేము చెప్పేటువంటి ఏడు రకాల జ్యూస్లు ఉన్నాయి కదా వాటిలో ఏ జ్యూస్ నచ్చుతుందో మీకు అర్థమై ఉంటుంది కదా దానిలో మార్నింగ్ ఓ గ్లాస్ జ్యూస్ ఈవినింగ్ ఓ గ్లాస్ జ్యూస్ చేసి అమ్మకి మీరు ఇచ్చేయండి పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ ఇవ్వండి లేదు ఒక గ్లాస్ క్యారెట్ బీట్రూట్ చేసి ఇవ్వండి ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ ఇవ్వండి మీరు ఒక గ్లాసు మిక్సీ వెజిటేబుల్ జ్యూస్ చే జ్యూస్ చేసి ఇవ్వండి ఎన్నైనా మీకు నచ్చింది ఏదైనా తోసింది ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు ఆవిడకి ఇవ్వగలిగితే జ్యూసుల్లో మైక్రోన్యూట్రిట్స్ ఉంటాయి కాబట్టి ఆవిడ ఆరోగ్యం బాగుండటానికి బలేగా సహకరించిన వాళ్ళు అవుతారు అమ్మ కోసం ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులంతా గుర్తుపెట్టుకోవాలి కనీసం ఇంటి పనుల్లో జ్యూస్ వేసే బాధ్యత మేము తీసుకుంటాం అనుకోవాలంతే అంటే వంట వాళ్ళే వండుతున్నారుగా టిఫిన్ వాళ్లే చేస్తున్నారుగా బట్టలు వాళ్లే వస్తున్నారుగా అంట్లు వాళ్లేదవుతున్నారు ఇల్లు వాళ్లే వడుతున్నారు మొత్తం పనులన్నీ మన కోసం వాళ్ళే చేస్తున్నారుగా వాళ్ళ కోసం కుటుంబ సభ్యులంతా ఒక చిన్న బాధ్యత తీసుకోండి ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు మీరు జ్యూస్ చేసుకొని తాగిన తర్వాతే ఫస్ట్ మీరే చేసుకోండి హాయిగా మీరు తాగేయండి ఆ తర్వాతే ఇంకొక గ్లాస్ తీసుకెళ్ళి అమ్మకివ్వండి అమ్మ ఎంత హాయిగా సంతోషపడుతుందో అమ్మ ఆరోగ్యం ఎంత బాగవుతుందో మిత్రులారా అమ్మ కోసం ప్రతి ఒక్కళ్ళు అమ్మకు ఒక గ్లాస్ జ్యూస్ చేసి ఇచ్చే బాయస నాది అని మీ ప్రేమని రంగరించి ఆ ఇవ్వండి మనస్ఫూర్తిగా సంతోషంగా మీరిస్తే అమ్మ దేవత కన్నదావిడే పెంచుతుంది ఆవిడే ఇల్లు హాస్పిటల్గా వంటగది మందుల షాప్గా తిని ఆహారం ఫుడ్గా మారిందంటే జీవితాంతం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కూడా ఆవిడే డాక్టర్కి మీరిచ్చే ఫీజు అమ్మకు గ్లాస్ జ్యూస్ ఉదయం గ్లాస్ జ్యూస్ సాయంత్రం ప్లీజ్ ఆలోచించాలని అమ్మల కోసం మిగతా మిత్రులంతా కూడా జ్యూస్ చేసే బాధ్యతలు మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాల నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి